పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిడదవోలు మండలం కంసాలిపాలెం తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది భారీగా కురిసిన వర్షాలకు ఎర్రకాలువ ఒక్కసారిగా ఉప్పొంగడంతో భారీగా వరద నీరు చేరి ఎర్రకాలువ వంతెన సగభాగం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ ఇరు గ్రామ మధ్య ఉన్న ఎర్రకాలువ వంతెన సగం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని సగం నిడదవోలు నియోజకవర్గంలోనూ ఉండటంతో ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వంతులు వేసుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడులు ఎర్రకాలువ వంతెన కూలినప్పుడు హుట్టాహుట్టిన వచ్చి పరిశీలించి బ్రిడ్జిని వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చి తర్వాత ఇటువైపు కూడా చూడటం లేదని ఇరు గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నిడదవోలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఎర్రకాలువలో తూరలతో రోడ్డు నిర్మించుకున్న రైతులు, గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు నిర్మించుకున్న తాత్కాలిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో కంసాలిపాలెం మాధవరం గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో వేరే దారి గుండా ప్రయాణం కొనసాగించడం ఇక్కడి ప్రజలకు రైతులకు కష్టతరంగా మారింది. 25 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రయాణం చేసి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇరు నియోజకవర్గ శాసనసభ్యులు చొరవ తీసుకుని వెంటనే స్పందించి ఎర్రకాలువపై వంతెన నిర్మించాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. యామనకాశి నిడదవోలు మండలం పశ్చిమ గోదావరి జిల్లా కంసాలపాలెం గ్రామం. మా గ్రామంలో కేవలం రైతులకి ఎర్రకాలువ ముప్పు వల్ల కేవలం దాల్వా పంట మాత్రమే చేతికి అందుతుంది, సార్వా పంట మాత్రం రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారండి. కేవలం ఈరోజు ఎర్రకాలువ ముప్పు వల్ల కొన్ని వేల ఎకరాలు పంట పోతుందండి. దీనికి కారణం అధికారులు ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి. గతంలో చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కంసాలపాలెం మాధవరం గ్రామానికి అంతరాయం కలగకుండా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి అలాగే ఎర్రకాలువను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎర్రకాలువ గట్లు దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వరద ఉధృతం ఎక్కువ అవడం వల్ల గత సంవత్సరం ఎర్రకాలువ ముప్పు వచ్చి మా గ్రామంలో ఉన్న అనేక రకాల పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగిందండి. తర్వాత ఎర్రకాలువ ముప్పు తర్వాత ఏ అధికారులు కూడా వచ్చి స్పందించలేదు. గతంలో కురిసిన వర్షాలకి వరదలకి అలాగే పంటలతో పాటు మాధవరం కంసాలపాలెం గ్రామంలో ఉన్న ఎర్రకాలువ బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగిందండి. ఎర్రకాలువ బ్రిడ్జి కూలిపోయిన తర్వాత రైతులందరూ కూడా కలిసి ఒక బాట ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ ఏడాది ఆ వరద ఉధృతం ఇంకా ఎక్కువ అవడం వల్ల ఆ రహదారి కూడా కోల్పోవడం జరిగింది. దీనివల్ల రైతులు ముఖ్యంగా ప్రయాణికులే కాదు రైతులు అనేక సమస్యలు ఎదురవుతున్నారండి. అటుపక్కన ఇంచుమించు 1000 ఎకరాల భూమి మా గ్రామం రైతులకు ఉందండి. అక్కడికి వెళ్ళి మేము వ్యవసాయం చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక 5 కిలోమీటర్లు తిరగేసుకెళ్లాల్సి వస్తుందండి. దీనిపై ఒకసారి అర్థం చేసుకుని అధికారులందరూ కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
మా గ్రామానికి వచ్చిన సమస్య ఏంటంటే అటు నిడదవోలు నియోజకవర్గానికి అటు తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి మధ్యలో ఉంటుందండి. దీనివల్ల మేము ఏ కోవాకి చెందకపోవడం వల్ల దీనిపై ఎక్కువ ఎవరో దృష్టి సారించట్లేదు. దయచేసి ఈసారైనా సరే ప్రజల అధికారులందరూ కూడా అర్థం చేసుకుని మా ప్రజల బాధలు తెలుసుకుని మీరందరూ కూడా ఎరకాల బ్రిడ్జి నిర్మాణానికి మీ వంతు కృషి చేయాల్సిందిగా కోరుచున్నామండి.